మాజీ మంత్రి దేవినేని ఉమ్మపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ పోలీసులు దేవినేని ఉమ్మపై కేసు నమోదు చేశారు. ఈ నెల 16న మైలవరంలోని అయ్యప్ప నగర్ లో ప్రభుత్వ ఇళ్ల స్థలాలను దేవినేని ఉమ్మ పరిశీలించారు. తన వెంట ఎక్కువ మంది జనాలను తీసుకుని వెళ్లి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు అభియోగం మోపుతూ బుధవారమే దేవినేని ఉమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు రాజకీయ కక్షతో దేవినేని ఉమ్మపై కోవిడ్ నిబంధనల పేరుతో కేసు నమోదు చేశారని మైలవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ్మపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ పోలీసులు దేవినేని ఉమ్మపై కేసు నమోదు చేశారు. అయితే ఈ నెల 16న మైలవరంలోని అయ్యప్ప నగర్ లో ప్రభుత్వ ఇళ్ల స్థలాలను దేవినేని ఉమ్మ పరిశీలించారు. తన వెంట ఎక్కువ మంది జనాలను తీసుకుని వెళ్లి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు అభియోగం మోపుతూ బుధవారమే దేవినేని ఉమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తు చూపుతున్నందుకు రాజకీయ కక్షతో దేవినేని ఉమ్మపై కోవిడ్ నిబంధనల పేరుతో కేసు నమోదు చేశారని మైలవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. గిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, మైలవరం పిఎస్లో దేవినేని ఉమ్మపై నమోదైన కేసు గురించి అప్డేట్స్ ఏంటి? రేణిశ్రీ, టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. 16, 18, 20 తారీఖులో మూడు రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే దీనికి ఎటువంటి పర్మిషన్ లేదు అనే నేపథ్యంలో అయితే పోలీసులు కోవిడ్ ఆంక్షల మీద కేసు నమోదు చేశారు. దీని మీద పూర్తిగా సెక్షన్ 188 ఐపీసీ, అదేవిధంగా 3EDA కింద కేసులు అయితే నమోదు చేశారు మైలవరం పోలీసులు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే కేసు నమోదు చేయడంతో ఇప్పటికే కొంత ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ప్రజల ప్రభుత్వం ఏం చేసినా పట్టించుకోవద్దు, అదే విధంగా ప్రజల సమస్యలపై పోరాడుతుంటే మా మీద కేసులు పెడతారా అనేది ఆయన వాదనగా ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటికైతే కేసు నమోదైంది, దీని మీద విచారణకి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.